నా చెల్లెలు జానకి చిన్నతనంలోనే కన్నతల్లి ప్రేమ కరువయ్యింది. నా గుండెల మీద పెట్టుకుపించాను. ఎన్నో పాటలు పాడుకున్నాను. ఆ తీయదనమే ఇంకా నా కంఠంలో మిగులుంది బాబు. జానకి నాకు చెల్లెలే కాదు, కన్నతల్లి నాకింత అన్నం పెడుతుంది. అటువంటి నా జీవిత సర్వస్వాన్ని ఈనాడు మీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఏమిటో అనుకున్నాను, మీ గోపయ్య గడుచువాడేనయ్యా, నా సర్వస్వం అమ్మాయేనని కాడు కడిగి తన చేతులు కడుక్కోవాలనుకుంటున్నాడు. అవును బాబు, మా గోపయ్య అంతకంటే ఏమేమగలడు, ఆడి దగ్గర ఉండదల్లా మంచితనం ఒకటే. దాంతో కడుపు నిండదయ్యా, మా అబ్బాయి 10 ఎకరాల మాగానికి ఏకైక వారసుడు. మాకు మాగాని లేకపోయినా మా జానకి బంగారం లాంటి మనసుంది బాబు. ఇంటి పనులు వంట పనులు తరలే. ఆడపల్లి ఇంటి పని చేయకపోతే పొలం పని చేస్తుందా? గోపయ్య మొహమాటం ఎందుకు? కట్నం 2000 చేసుకోమంటున్నారు పెరువాడు గారు. బాబు గొర్రెలు కాసుకు బతికేవాడు అంత కట్నం ఎట్ట ఇస్తాడు బాబు? దానికి సమాధానం చెప్పవలసింది మేము కాదు. లేవండి లేవండి, జరిగేటట్లేదు. ఆగండి ఆగండి, కట్నమే కాదు నా చెల్లెలి కోసం ప్రాణం మేము అన్నా ఇస్తాను. ఉండను అమ్మా. ఎంతనిస్తావు అన్నయ్య? మన దగ్గర ఏముందనిస్తాం? నాకు పెళ్లి వద్దే వద్దు అమ్మా. అమ్మా రమ్మన్నది పొమ్మరటానికి కాదమ్మా, ఈ తీయని క్షణం కోసమే కదమ్మా ఇన్నాళ్ళు వేచి ఉన్నది. గొర్రెలను బేరం పెడతాను, ఇంటికి ధర కట్టిస్తాను, అవసరమైతే నేనే ఎవరి దగ్గర నౌకరు ఉంటానమ్మా. నువ్వు వెళ్ళాక ఈ ఒక్క ప్రాణానికి కావలసిందే ఉందమ్మా. ఎక్కడున్నా పట్టెడు అన్నం దొరుకుతుంది. నా చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చేశాను అన్న ఆనందంతో నా కడుపు నిండిపోతుందమ్మా. బాబు బాబు 4 నెలలు గడిపేవండి, ఈలోగా డబ్బు కూడబెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. అయితే ఇంకే అయ్యా, మరి తాంబూలాలు పుచ్చుకుంటే పోలా? ఓ అలాగే కానివ్వండి గోపయ్య, ఆ తాంబూలాలు అయ్యగారికి అంది. అలాగే శుభం. మరి వెళ్ళి వస్తాం గోపయ్య, కోతన్నాటి పెళ్లి జరిగిపోవలసమా? అలాగే బాబు. లేనైనా తగరి భారం నెత్తిన పెట్టుతున్నావు గోపయ్య, నీలాంటి మంచివాడికి సాయం చేయడానికి ఆ భగవంతుడే ఎవరినో పంపిస్తాడు. వెళ్ళొస్తాను గోపయ్య. అమ్మగారు రండి, అమ్మగారు రండి. ఏ గోపయ్య, నేను మంచి సమయానికి వచ్చినట్టున్నానే, జానకి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా బంగారు కలలు పండబోతున్నాయి అమ్మగారు. ఏం జానకి సిగ్గా? సిగ్గేంటమ్మా నామకు, మీరే చెప్పండి. 2000 కట్నం ఇచ్చే బతికేనమ్మది, వాళ్ళకి సిగ్గులా కడిగారంటే సరే. వీరు గారు ఉన్న కొంప గోడు అమ్మి నాకు పెళ్లి చేస్తారంట. పెళ్లి? దీని కోపం అంతా నేను ఒంటరి వాడిని అయిపోతారని అమ్మగారు. లేకపోతే ఏంటన్నయ్య, అన్నం చేతిలో పట్టుకుని అరగంట పిలిస్తే గాని నీకు తిండే గుర్తురాదే? నేను లేకపోతే నీ ఆల్నా పాలన ఎవరు చూస్తారు? అట్టయితే ముందు నువ్వు పెళ్లి చేసుకొని నాకు వదినమని తీసురా, నిన్ను ఆవిడ చేతుల్లో పెట్టి నేను అలాగే వెళ్తాను. అవును గోపయ్య, జానకి చెప్పేది కూడా నిజమే, ముందు ఆ పని చేయరాదు. మీరు మంచివారే అమ్మగారు, ఈ బ్రతుకది ఒకటే తక్కువ. గోపయ్య నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మగారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి పెళ్లికి కావలసిన డబ్బు నేనిస్తాను. అమ్మగారు మీకంత గొప్ప మనస్సుంది, అదే 10000. నా చెల్లెల్ని నేను గర్వంగా పెంచుకున్నాను, ఆ ఘనత నాకే దక్కాలి అమ్మగారు. మరొకరి డబ్బుతో పెళ్లి చేసి ఆ ఆనందంలో పాలు పంచలేను. అవును గోపయ్య, నే ఆదుకుందాం అనుకున్నానే కానీ నీ ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించనే లేదు. సరేలే, రేపు కనిపిస్తావుగా. రేపు ఎక్కడ కనిపిస్తాడు అమ్మగారు, గంపెడు చీకటి నెత్తులేసుకొని కొండ ఎక్కుతున్నావు. కొండెక్కడవా ఎందుకు? అవునమ్మగారు, రేపు శ్రావణ పౌర్ణమి కదూ, ప్రతి పున్నమి నాడు కొండవతల వేణుగోపాల స్వామి పూజ చేయటం మా ఆచారం. అలాగా గోపయ్య, నేను అక్కడికి రావచ్చా? అలాగే అమ్మగారు.